अंदर की नमस्ते मित्रुलारा बंगार तेलंगाणा सर्पंचल परिस्थिति ये विधंगा उंदंटे उदाहरण बीआरएस पार्टी की संबंधी सर्पंच दंपतुलु निजामाबाद जिल्ला कलेक्टरेट मुंदु आत्महत्या यत्नं चेसिनरंटेने अत्यंत डेंजर सिचुएशन तेलंगाणा राष्ट्रानिकि संबंधी सर्पंचलु उन्नारु గతంలో ఏ ప్రభుత్వంలో ఉన్నటువ ఏ ప్రభుత్వంలో కూడా సర్పంచులు ఇన్ని కష్టాలను ఎదుర్కోలేదు. వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందంటే కుడిదిల పడ్డ ఎలక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఏ గ్రామంలో తీసుకున్న సర్పంచులు మొత్తం వాళ్ళు చేసినటువంటి చిన్న చితక అభివృద్ధి పనులకు సకాలంలో బిల్లులు రాక వాళ్ళ ఆస్తుల్ని మొత్తం కాస్తో కూస్తో ఉన్నటువంటి భూములను ఇండ్లను ఇంకా ఎక్కడైనా బ్యాంకులలో ఉన్న కూడబెట్టుకున్నటువంటి డబ్బులను గిట మొత్తం కోల్పోయి ఈరోజు అన్నమో రామచంద్ర అయి పొట్ట చేతుల పట్టుకొని ఉపాధి హామీ కూలీలు చేసుకునే దౌర్భాగ్యానికి ఈరోజు కేసీఆర్ సర్పంచుల పరిస్థితి తీసుకొచ్చిండే. గతంలో తీసుకుంటే సర్పంచులకు ఇంతనంతనా గౌరవం ఉండేది, గౌరవంగా బతికేది ఏ గవర్నమెంట్ ఉన్నా. ఈరోజు సర్పంచ్ అంటే అది నాకు వద్దురా దేవుడా, ఇటువంటి దరిద్రమైన బతుకు మాకు ఉండొద్దు, ఇటువంటి దరిద్రుల దగ్గర మేము సర్పంచ్గిరి చేయొద్దనే స్థితికి ఈరోజు గవర్నమెంట్ కేసీఆర్ తీసుకొచ్చిండు. మరి గతంలో సర్పంచ్ ఎలక్షన్లో ఈ పొంగనామల పోసాయ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీశ్రావు కానీ ఎన్నో మాయమాటలు చెప్పి మరి రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి సర్పంచ్ల గీట తెలంగాణ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధికి అడ్డుండదు అని ఎన్నో మాయమాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి ఆ రోజు ఎన్నికలకు వెళ్ళి రాష్ట్రంలోనే అత్యధికంగా సర్పంచులను గెలుచుకోవడం జరిగింది. మరి ఏం పోయకాలం వచ్చింది కేసీఆర్ నీకు, నీ సర్పంచులే ఉన్నారు కదా, ఈరోజు వాళ్ళని పొట్ట చేతిలో పట్టుకొని అడక తినే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చినావో చెప్పాలి. కావున ఇకనన్నా సోయిది ఎచ్చుకొని సర్పంచులకు రావాల్సినటువంటి బిల్లులను మొత్తం విడుదల చేసి ఇకనన్నా ఆత్మహత్యలు చేసుకున్నారు. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు, అత్యంత బాధాకరం. వాళ్ళ ఆస్తుల్ని పోగొట్టుకున్నారు, భూములు అమ్ముకున్నారు, ఇండ్లు అమ్ముకున్నారు, ఇంకా వాళ్ళకి ఏం లేదు, సర్వం పోయింది. ఇకనన్నా తక్షణమే వాళ్ళకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులను మొత్తం విడుదల చేసి సర్పంచులని ఆదుకోవాలి కేసీఆర్ గారు. లేని పక్షంలో రాబోయే ఎన్నికలలో నీకు తగిన బుద్ధి చెప్తామని మరొక్కసారి